वेलकम टू मी टीवी न्यूज़ जोगी रमेश 2019 सीटु त्यागम चेशारो सीटु अम्मुकोनी पेडन वेल्लारो मैलवरं नियोजकवर्ग प्रजलंदरिकी तेलुसु ई त्यागय्य कोसं पेडन सीटु त्यागम चेसिन व्यक्तिकी एं चेशारु जोगी रमेश अने व्यक्ति गोंगली पुरुगु लांटि व्यक्ति जोगी रमेश गुरिंची मात्लाडिते मन स्थायि तग्गिंचुकुन्नट्ले चेड्डीलु वेसुकुन्न दग्गर नुंडि मैलवरंलो तिरिगिन जोगी रमेश मंत्रि पदवि वेलगबेट्टि नियोजकवर्ग प्रजलकु एं चेशारु सभ्यत्वं गुरिंचि राष्ट्रंलो प्रजलु जोगी नुंडि नेर्चुकोवाल्सि జోగి రమేష్ అనే వ్యక్తి గురించి మనం పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అతని గురించి ఆలోచించినా అతని గురించి మనం మాట్లాడినా కూడా మన స్థాయి మనం తగ్గించుకున్నట్టు అవుద్ది. అతను ప్రేలాపంలో ఇప్పుడు 24 ఎన్నికల ముందు ఇప్పుడు మళ్ళీ వచ్చి నిన్న మైలవరంలో మాట్లాడి ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. జోగి రమేష్ అనే వ్యక్తి గొంగళ పురుగులైనటువంటి నేను చెడ్డి కట్టుకున్నప్పటి నుంచి లాగ్ వేసుకున్నప్పటి నుంచి మైలవరంలో తిరుగుతా ఉన్నానని చెప్పాడు. సరే నువ్వు చెడ్డి కట్టుకొని లాగ్ వేసుకొని మైలవరంలో తిరిగిన నువ్వు ఈ మైలవరం ప్రజల ఆశీస్సులతో మంత్రి అయ్యావు. నీ వల్ల ఈ మైలవరం నియోజకవర్గానికి ఏమొరిగింది? ఎందుకంటే మంత్రి అనేవాడు ఒక ఊరికో ఒక నియోజకవర్గానికి పరిమితం కాదు. కాబట్టి ఉమ్మడి కృష్ణా జిల్లాకి నువ్వు మంత్రిగా వచ్చావు. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు మైలవరం నియోజకవర్గానికి ఏమి చేశావు? నీ వల్ల ఏమొరిగింది? ఎప్పుడూ లేనిది 40 ఏళ్ల చరిత్రలో బీటీపీఎస్ బూడిద కౌంటర్లో పెట్టి నమ్మిన దౌర్భాగ్యులు వీళ్ళు. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర శ్రేణుల దగ్గర డబ్బులు దండుకుంది అతను. ఈ నియోజకవర్గానికి సంబంధించిన కేడర్కి బిల్లులు పే చేయడానికి 20% 30% లంచాలు అడిగిన వ్యక్తి అతను. నేను నిరూపిస్తా కావాలంటే నిరూపిస్తాననేమి ఊరికి ఆశామాషిగా మాట్లాడలా. ఆ వ్యక్తుల్ని వారి నాయకుల్నే తీసుకొచ్చి మేము ముందు నిలబెడతాను. కాబట్టి అతని నైజం ఇప్పుడు నువ్వు ఒక మాజీ మంత్రిగా ఎలగబెట్టావు. అతను ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాడు, నేను చూశాను, కొద్దిగానే చూశాను, నేను మొత్తం చూడలేదు. 2019 సీటు త్యాగం చేసి వెళ్ళాడంట. నువ్వు సీటు త్యాగం చేసి ఇంత పెద్ద త్యాగయ్య సీటు త్యాగం చేశాడా సీటు అమ్ముకొని వెళ్ళాడో మైలవరం నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు తెలుసు. సరే నువ్వు 2019 మరి అక్కడ నీకు పెడల్లో త్యాగం చేసిన వ్యక్తికి నువ్వేం న్యాయం చేశావు? సరే 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి నిన్ను నువ్వు త్యాగం చేసావు లేకపోతే మరి అతను త్యాగం చేస్తే వెళ్ళిన సీట్లో నిన్ను ఎందుకు నిలబెట్టలా? నిన్ను తీసుకొచ్చి మళ్ళీ ఇంకొక నియోజకవర్గం ఎత్తికేసి ఎక్కడ పెట్టాలని చెప్పి అతీగతి లేకపోతే పెనలూరులో పెడితే జిల్లాలో అత్యధిక తేడాతో ఓడిపోయిన వ్యక్తి జోగి రమేష్. ఈ ఎన్టీఆర్ జిల్లాలో రూరల్ ప్రాంతంలో మైలవరం నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ రాని అత్యధిక మెజార్టీతో గెలిచిన వ్యక్తి నేను. సరే కొత్తగా జోగి రమేష్ వచ్చి పాఠాలు చెప్తా ఉన్నాడు సభ్యత గురించి, మాట్లాడే విధానం గురించి. అయ్యా, నీ నుంచి ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి పాఠాలు సభ్యత సంస్కారం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు 2019 నుంచి 2024 దాకా ఎటువంటి వ్యక్తులకి మనం అధికారం అప్పగించాం, వాళ్ళ యొక్క భాష వాళ్ళు మాట్లాడిన విధానం అంతా మనం గమనించాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట అంటే ఈయన కొత్తగా ఊరుకోడంట. జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఈ రోజు వరకు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని సంబోధించలా, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటా ఉన్నా. నేనేదో పార్టీ మారి మోచేతి నీళ్ళు దాకి పక్కి వెళ్ళానని చెప్తా ఉన్నాడు. మరి నువ్వు 2009 గెలిచినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని అట్లాంటి కొడుకుని నువ్వు ఎలాగన్నావమ్మా అని చెప్పి అసెంబ్లీలో ప్రేలాపలు వెళ్ళినప్పుడు నువ్వు ఆ రాజశేఖర రెడ్డి గారి శిష్యుడు అనే మాట నీకు గుర్తులేదా నాయన? నువ్వు గుర్తుపెట్టుకో. ఈ జోగి రమేష్ అనే వ్యక్తి మీరందరూ మైలవరం నియోజకవర్గ ప్రజానీకానికి ఎవ్వరికీ తెలియంది కాదు, ఈ రాష్ట్ర ప్రజానీకానికి, కృష్ణా జిల్లా ప్రజానీకానికి, ఎన్టీఆర్ జిల్లా ప్రజానీకానికి తెలియంది కాదు. అతను అయిన కాడికి దోచుకోవటం, నువ్వు మంత్రిగా ఉండి నేను జగన్మోహన్ రెడ్డి గారి విధానాలతో విభేదించి నేను పోటీ చెయ్యను అని చెప్పి పక్కకు వచ్చా. ఇతగాడంట ముందే చెప్పాడంట ఈ కృష్ణప్రసాద్ ఉండడు అని చెప్పి. అదే జగన్మోహన్ రెడ్డి గారంట అతి మంచివాడంట. నువ్వు ఆయన అతి మంచివాడా లేకపోతే నీలాంటి నయవంచికలు చెప్పే మాట్లని 151 స్థానాల నుంచి 11 స్థానాలకు జగన్మోహన్ రెడ్డి గారు దిగజారిపోయారనే విషయాన్ని ఆయన జగన్మోహన్ రెడ్డి గారి అంతర్మదనం చేసుకుంటారు. ఆయనే వాస్తవాలు గ్రహించారు, గ్రహించుంటారు. ఇతగాడు మంత్రి పదవి ఇవ్వకముందు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మా బోటి వాళ్ళందరి దగ్గర ఏ వ్యాఖ్యలు చేశాడో మాకు తెలుసు. మొన్న ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మైలవరం నియోజకవర్గంలో పోటీ చేసిన వ్యక్తికి ఇచ్చిన ఎన్నికల నిధులు నాకు అతనికి
అక్కడ పెనవలూరులో ఇచ్చే నిధులు తక్కువని జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు ఏ మేరకు దూషించావో నువ్వు గత 2 మాసాలు 3 మాసాలు బట్టి పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని జనసేన పార్టీలోకి చేరాలని చెప్పి ఏ ప్రయత్నాలు చేశావో ఎన్ని కూడా ఈ ప్రాంత ప్రజలకు మొత్తానికి తెలుసు సొంత కులస్తుడి దగ్గర నుంచి ఒక నిరుపేద కుటుంబం జీకొండూరుకు సంబంధించి సబ్స్టేషన్లో ఉద్యోగం ఇవ్వమనిస్తే 7 లక్షల రూపాయల డబ్బులు తీసుకొని సొంత కులపాడుకు దగ్గర కూడా నువ్వు షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ ఇచ్చినోడివి అట్లాగే మిగతా 4 ఉద్యోగాలు కూడా 6-7 లక్షలు 7-8 లక్షలు డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చి నువ్వు మంత్రి పదవిగా వెలగబెట్టినప్పుడు ఈ మైలవరం నియోజకవర్గానికి అభివృద్ధికి సహకరించావా లేకపోతే మైలవరం నియోజకవర్గ ప్రజలకు ఏమన్నా ఒక మేలు చేసావా నువ్వు మంత్రిగా ఉండి ఇక్కడ ఉన్న ప్రజలకి అక్కడ ఉన్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకి కార్యకర్తలకు బిల్లు నిప్పించావా నువ్వు చేసిన వీక్లీ లేక్ చాన్సెల్ అందరికీ తెలుసు నువ్వు కొత్తగా రాజకీయ విమర్శలు నువ్వు చెప్తే నువ్వేదో చేస్తే మేము చేయం జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు ఎన్నికల ముందు ఏలెత్తి చూపించాను నేను వారి పార్టీలో క్రియాశీలకంగా ఉన్నప్పుడు అమరావతి మీద నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రి గారి స్వగ్రహంలో నిలబడి అమరావతి నిర్ణయం తప్పు అని చెప్పి ఒకటికి 10 సార్లు ఖండించి మాట్లాడాను ఎప్పుడైనా రాజకీయ విమర్శలు నేను చేశానని చెప్తే అసభ్య పదజాలం వాడలేదు అసభ్య పదజాలానికి ఈ రాష్ట్రంలో చిరునామా అని చెప్పదు తగ్గ వ్యక్తుల్లో జోగి రమేష్ ఒకడనే విషయం అందరికి తెలిసిందే జోగి రమేష్ దగ్గర నుంచి నీతి వాక్యాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదు నిన్నగాక మొన్న వరదలు వచ్చి మైలవరం నియోజకవర్గ ప్రజలందరూ అతలాకుతలం అయితే నువ్వు కనీసం మానవీయ సాయం గాని వేసమిత్తు సాయం గాని ఒక్కరోజు వచ్చి ప్రజలకు భరోసా ఇచ్చింది గాని లేకపోగా తగుదునమ్మా నిన్న వచ్చి చెప్తా ఉన్నాడు వేదిక మీద ఉన్నోళ్ళు ఎవ్వరిని గతం గురించి అడగొద్దంట చరిత్ర గురించి మాట్లాడొద్దంట ఇక నుంచి ఆయన తడాకా చూపిస్తాడట నువ్వు వచ్చి చూపించిన ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా మేము నేను ఎటువంటి వాడినో మైలవరం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అరిసేకొక్క కరవదు కరిసేకొక్క అరవదు అది ప్రజలకు తెలుసు జోగి రమేష్ అనేవాడు ఇక శాసనసభలో శాశ్వతంగా అడుగుపెట్టే ప్రశ్నే ఉత్పన్నం కాదు అది మైలవరం నియోజకవర్గ మేము నేను ఎటువంటి వాడినో మైలవరం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అరిసేకొక్క కరవదు కరిసేకొక్క అరవదు అది ప్రజలకు తెలుసు జోగి రమేష్ అనేవాడు ఇక శాసనసభలో శాశ్వతంగా అడుగుపెట్టే ప్రశ్నే ఉత్పన్నం కాదు అది మైలవరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇతనిని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ సమన్వయకర్తగా పెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేణులు ఏ మేరకు నిరసన తెలియజేస్తున్నారో వచ్చే వారం రోజుల్లోనే పత్రికాముఖంగా మీ అందరికీ తెలుస్తుంది వాళ్ళ నాయకులందరూ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ శ్రేణులంతా గతంలో నన్ను ఇబ్బందులు పాలు చేసి బయటికి వెళ్ళటానికి కారకుడైనటువంటి జోగి రమేష్ ఈ రోజు వచ్చి మాట్లాడుతూ ఉంటే అసలు పార్టీ పతనానికి ఇలాంటి వ్యక్తులే కారణమని వాళ్ళందరూ బాధపడతా ఉన్నారు కాబట్టి వచ్చే 10 రోజులు ఆగి ఇక్కడ జరగబోయే సినిమా మీ అందరూ చూస్తారని చెప్పి తెలియజేస్తూ అతని నుంచి ఏ రకమైనటువంటి నీతి కానీ ఏ రకమైనటువంటి మంచి కానీ తీసుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు నువ్వు ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారని వ్యాఖ్యానించిన సందర్భం లేదు నీకంటే వయసులో చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్దవారు నాకంటే వయసులో జగన్మోహన్ రెడ్డి గారు చిన్నవారు అయినా కూడా నేను ఈ రోజు వరకు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి అని సంబోధించలేదు రాజశేఖర రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి అని నా పరోక్షంలో కూడా ఎవరు మాట్లాడితేనే ఎప్పుడు ఊరుకోలేదు కాబట్టి నువ్వు ముందు మంచి చెడు తెలుసుకో నువ్వు గనక ఒక గీత దాటి కిందకు వస్తే మేమేదే ప్రశాంతంగా చేతగా ఊరుకున్నామని కాదు ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఊరుకున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో ఎక్కడ నీ మర్యాద గౌరవం కాపాడుకోవాలంటే అది నీ చేతుల్లోనే ఉందనే విషయాన్ని జోగి రమేష్ గారికి స్పష్టంగా చెప్తూ నీ నోటికి అద్దు ఆపు కానీ నీకు విలువలు కానీ నీకు మర్యాద కానీ ఏమీ లేవనే సంగతి అందరికీ తెలుసు ఆ మర్యాద గౌరవాన్ని నువ్వు ఎందుకంటే ఎన్నికలకు ముందు వచ్చి నన్ను ఉద్దేశించి పత్రికల్లో కావచ్చు ఇక్కడ సభల్లో ఏ వ్యాఖ్యలు చేశాడు తర్వాత వెళ్ళి అది ఏం అనుభవించేసి గెలిచారు అది ఇది మరి 151 గెలిచినప్పుడు ఏంటి మరి ఈవీఎంలు మేనేజ్ చేసి కనుక తెలుగుదేశం ఎన్డీఏ కూటమి కనుక గెలిచి అధికారంలోకి వస్తే మళ్ళీ రాబోయే సార్వత్రిక ఎన్నికలకు కూడా ఈవీఎంలతోనే ఎలక్షన్లు జరుగుతాయి మరి అప్పుడు కూడా మీరు ఇదే రకంగా ఓటమి పాలవుతారనుకోని మీరు రాజకీయం చేయడం కూడా అనవసరం అనే విషయాన్ని మీరు గుర్తించండి ప్రజాస్వామ్యం పట్ల మీకు నమ్మకోలేనప్పుడు ఇక మరి మీరు గెలిచినప్పుడేమో గొప్ప ఓడిపోయినప్పుడేమో కాదు కాబట్టి
ప్రజలందరూ మైలవరం నియోజకవర్గ ప్రజలు గమనించండి మళ్ళా తట్టాపుట్ట సర్దుకుపోయిన వ్యక్తిని తట్టాపుట్ట తిప్పి ఎందుకంటే 2018 నాటికి అతనికి ఏ వాహనాలు ఉన్నాయి 2019 శాసన సభ్యుడే ఈ రోజు ఎన్ని వాహనాలు అతను తిరుగుతున్నాడు అతని ముందు ఎన్ని వాహనాలు ఉన్నాయి 2019 కు ముందు అతను ఏ రకమైన ఇంట్లో ఉన్నాడు ఈ రోజు ఏ రకమైన ఇంట్లో ఉన్నాడు ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో అత్యంత ధనవంతుల్లో ఒకడిగా ఎలా మారాడు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు రీజనల్ రింగ్ రోడ్డు పక్కన ఇతను భూములు కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి నేను చూపిస్తా నా కొడుకు నిర్దోషి నాకు నా మీద పెడతారనుకుంటే నా కొడుకు మీద పెట్టారు ఖచ్చితంగా పాపం కొడుకు మీద పెట్టి ఉండాల్సింది కదా ఎందుకంటే అతనికి ఎక్కడో అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయనే సంగతి ఏం తెలుస్తుంది ఇతగాడు మాయమాటలతో ఏదో తండ్రి పెడితే కొడుకు కాదండి కదా ఆ దొంగ భూములు తెచ్చిపెట్టి అంతేకాదు వాళ్ళ సొంత బాబాయికి కూడా అప్పు ఉండి అప్పుకి దొంగ భూములు తీసుకెళ్లి సరిపెట్టిన వ్యక్తి జోగి రమేష్ అంతేకాకుండా నేనేదో ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు అనేది ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు నాకు ఇచ్చారు మరి నీ బాబాయికి ఎట్లా ఇచ్చారు బకాయిలు అందరికి ఇచ్చినట్లే ప్రభుత్వం నాకు హామీ ఇచ్చిన మేరకు నేను పెట్టిన పరిశ్రమకు రావాల్సిన నా రాయితీలు నాకు వచ్చినాయి అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారే నాకు ఉచితంగా ఉదారంగా ఇవ్వలా నువ్వు నీ బాబాయి పరిశ్రమకి డబ్బులు తెచ్చి నేను నొక్కి ఒక్కాణించి చెప్తున్నాను బాబాయికి రావాల్సిన డబ్బులు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన ప్రభుత్వం నుంచి ఇప్పించి అదే సొంత బాబాయి ఇతను ఎదుగుదలకు నీరు పోసి నారు పోసి పెంచిన బాబాయి దగ్గర నువ్వు లంచం తీసుకున్న మాట నిజం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా 100కి 100% వాస్తవం పైన అతను యేసు ప్రభుని నమ్ముతాడో వెంకటేశ్వర స్వామిని నమ్ముతాడో ఏ మతాన్ని నమ్ముతాడో నాకు తెలియదు నాకు తెలుసు నేను ప్రమాణ పూర్తిగా చెప్తా ఉన్నా సొంత బాబాయి దగ్గర నుంచి సొంత కుల చిన్న చిరు కుటుంబాల నుంచి డబ్బులు తీసుకున్న వ్యక్తి కమీషన్లు దండుకున్న వ్యక్తి ఇతను వెళ్ళి పెడంలో ఒక మీటింగ్ పెట్టి మాట్లాడమని చెప్పండి కాబట్టి ప్రజలందరికీ తెలుసు మైలవరం నియోజకవర్గ ప్రజలారా అప్రమత్తం కండి మళ్ళీ దొంగలు తిరిగి వస్తూ ఉన్నారు వస్తే ఏం జరుగుద్దంటే బీటీపీఎస్ క్యాష్ కౌంటర్లు ఇసుక అమ్మటం మట్టి అమ్మటం ఇవన్నీ పెడన ప్రజలను అడగండి పెడన నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలన్నీ కూడా రేపటి నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వార్త సోషల్ మీడియాలో కూడా పంపిస్తాం